రైతులు పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేయాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయకపోవటం దుర్మార్గమని విమర్శించారు. ఈ సమస్యపై ఈ నెల 9న గ్రామ స్థాయిలో ఆందోళన, 12న కలెక్టరేట్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, ఎర్రా శ్రీకాంత్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులు పంటలు నష్టపోతే, అధిక వర్షాల వల్ల కానీ, పంటలు దెబ్బతింటే కానీ, తెగుళ్ళ వల్ల కానీ రైతులు నష్టపోయినప్పుడు గత ప్రభుత్వాలు ఎంతో కొంత సరిగ్గా న్యాయంగా ఏమి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆందోళన చేస్తే, రైతులు ఉద్యమిస్తే, ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తే ప్రభుత్వం వాటిని పరిహారాన్ని కూడా లెక్కించి నివేదికలు ఇచ్చి కేంద్రాన్ని పంపించడం, కేంద్రం కూడా ఆలస్యంగానే కొంత ఈ కరువు సహాయక చర్యలు లేకపోతే పంట దెబ్బతిన్న పంటలకు సాయం చేయడం కోసం కొంత నిధులు ఇవ్వటం, కొంత కేంద్ర రాష్ట్రం కూడా ఇచ్చే పరిహారం ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చేవాళ్ళు అది ఎంత కనీసంగా ఇచ్చేవాళ్ళు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలే. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అనావృష్టి పరిస్థితులు వచ్చినాయి. ఖమ్మం జిల్లాలో అయితే పెద్ద ఎత్తున దాదాపు 2000 కేసీఆర్ వచ్చినప్పుడు, ఖమ్మం పర్యటన వచ్చినప్పుడు మొన్నగాక అంతకుముందు గత కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఆయన పర్యటనకు వచ్చినప్పుడు మేము స్వయంగా ఆయనకు ఇచ్చాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. అంతకుముందు అనేక ఆందోళనలు చేసినాం. ఖమ్మం జిల్లాలో దాదాపు ఒక 18 మండలాల్లో తీవ్రగా అనావృష్టి పరిస్థితులు ఉన్నాయి, పంటలు దెబ్బతిన్నాయి. ఆదుకోవాలి మొత్తం రైతు సంఘాలు అన్నీ కలిసిపోయి కేసీఆర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం. నేను పరిశీలన చేస్తున్నాడు, ఏమీ చేయలేదు. ఆ తర్వాత అనేక తుఫాన్లు వస్తున్నాయి, వరుసగా అనేక తుఫాన్లు వచ్చినాయి, పంటలు దెబ్బతిన్నాయి, వరదలు వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా తీవ్ర స్థాయిలో పత్తి పంట బాగా దెబ్బతినిపోయింది, దాదాపు దిగుబడి పోయింది. మిర్చి పంట కూడా రైతులు 2 సార్లు 3 సార్లు మిర్చి నాటాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వరి పంటకు కూడా తెగుళ్ళు వచ్చాయి. కానీ ఏ నష్టం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం వాటి పరిశీలన చేయడం కానీ, వాటికి రైతుల గురించి ఒక నివేదిక ఇవ్వడం కానీ ప్రభుత్వం స్పందించడం నేను చేయడం లేదు. పేరుకు మాత్రం గొప్ప మంది రైతు బంధు ప్రభుత్వం ఉంటున్నారు, కానీ రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వటం, కనీసం దానికి బీమా సౌకర్యం కూడా లేదు. కేంద్రం పెట్టినటువంటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ పథకం, అది కేవలం ఇన్సూరెన్స్ కంపెనీలని లాభాలు చేకూర్చడం కోసం, వాటి దోచుకోవడం కోసం తప్ప, రైతులు నష్టపోవడం తప్ప దాంట్లో ఒక ఏమాత్రం ఉపయోగం జరగలేదు. అట్లా కేంద్ర రాష్ట్రం కూడా ఇటువంటి పథకాలు పెట్ట, పైగా రైతులు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే రైతుల ఇష్టాయిష్టాల సంబంధం లేకుండానే 1,05,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద తీసుకుంటున్నారు. తీసుకొని 1 రూపాయి కూడా పరిహారం ఇవ్వటం లేదు. ఇన్సూరెన్స్ పథకంలో అనేక అవకతవకలు ఉన్నాయి, శాస్త్రీయంగా లేవు, పెట్టిన కండిషన్స్ కూడా. ఒక రైతు నష్టపోతే వాళ్ళు పరిహారం ఇవ్వటం లేదు. కండిషన్ ఏంటంటే మండలం మొత్తం ఈనుడు తీసుకుంటారు, ఆ మండలం మొత్తం పంటలు దెబ్బతింటే తప్ప ఇచ్చే అవకాశం లేదు. ఇలాంటి ఒక కొర్రీలు పెట్టి ఇన్సూరెన్స్ పథకంలో రైతులకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇన్సూరెన్స్ పథకాలన్నీ, పంటల బీమా పథకాలన్నీ కూడా రైతులు నష్టపోవడానికి, రైతుల డబ్బులు వాళ్ళు దోసుకోవడానికి, కంపెనీలు బాగుపడటం కోసం తప్ప ఇంకో రకంగా లేవు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ వాటిని సవరించాలి. 2 దెబ్బతిన్న పంటలకి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.